हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान हासिल फार्म। जो भी पहला बार हमारे चैनल का है, प्लीज़ सब्सक्राइब करने का। फ्रेंड्स, नैनू मैं अली खान, मेरे चूस्तान अली खान हासिल फार्म। फर्स्ट टाइम मन चैनल को प्लीज़ सब्सक्राइब चेंज ब्रदर। फ्रेंड्स, इप्पुडु मीरु चूसे वीडियो वच्चेसि मनकु सुनील रेड्डी गारु सेव यूथ फार्मर्स अन्न चैनल तोटी आ पेरु तोटी ओक चैनल उंदी। सो ईन चैनल पेट्टेसि दांट्लो एक्कुव वीडियोलु वेसि डब्बुलु संपादिंचाला अने कांसेप्ट अयिते कादंडी। सो ईन गाडु उंडे इन्फर्मेशन नलुगुरिकि तेलियाला अन्न कांसेप्ट तोटी అక్కడక్కడ కొన్ని కొన్ని వీడియోస్ మాత్రమే పెట్టున్నారు. ఆ వీడియోస్ మన ఛానల్లో కూడా మీరు చూసుంటారు. సో నేను ఇంక్యుబేటర్ రెడీ చేస్తున్నారు, ఆర్గానిక్ పద్ధతిలో డైరీ ఫామ్ చేస్తున్నారు, నాటుకోళ్ళు ఉన్నాయి, తర్వాత కడక్నాథ్ కోళ్ళు ఉన్నాయి, ఈ రకంగా మొత్తం ఆర్గానిక్ పద్ధతిలో చేస్తూ ఉంటారు. ఈయన ఫామ్లో ఈయన యూస్ చేసేది ఆర్గానిక్గా బచ్చలాకు అనేది మీరు థంబెల్ మీద ఏదైతే చూస్తున్నారో, ఈ బచ్చలాకు మన ఫామ్లో మన ఇంటి చుట్టూ నాటుకోగలిగితే అది ఎప్పుడు దానికి ఆకులు అనేటివి వస్తూ ఉంటాయి, అది కోళ్లకు యూస్ అవుతుంది, మన ఇంటి కోసం కూడా యూస్ అవుతుంది. సో దానివల్ల ఉపయోగాలు ఏంది అనేది ఆయన వీడియోలో 4 నిమిషాలు చెప్పినారు. సో పూర్తిగా వీడియో ఒకసారి చూడండి, మీకు నచ్చితే మన బ్రదర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆర్గానిక్ సంబంధించిన చాలా మంచి విషయాలు ఆయన షేర్ చేస్తూ ఉంటాడు. ఆయన ఛానల్ లోగో నేను చూపిస్తూ ఉన్నాను, ఆయన లింక్ కూడా డిస్క్రిప్షన్లో నేను కామెంట్లో కూడా నేను ఆ లింక్ పెడతాను, మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చుతుందనేసి ఆశిస్తున్నాను. ఇది నాటు కోళ్లకు మేత తగ్గించడానికి చాలా వరకు ఉపయోగపడుతుందండి. సో ఒకసారి వీడియో కంటిన్యూగా చూస్తే మీకు ఐడియా వస్తుంది అది ఏ విధంగా తెప్పించుకోవాలా అనేది కూడా చెప్పున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నమస్తే అండి, నా పేరు సునీల్ రెడ్డి, నెల్లూరు డిస్టిక్ అండి. మీరు ఇప్పుడు చూసేది బచ్చలాకు. ఈ బచ్చలాకు ఏంటంటే ప్రధానంగా మనం ఆకుకూరగా ఎక్కువ పూర్వం వాడేవాళ్ళండి, ఇప్పుడు ప్రజెంట్ దాన్ని మర్చిపోయారు అందరూ కూడా. ఇదేంటంటే మనకి త్రూ అవుట్ ఇయర్ లీఫ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మీకు 20 కోళ్ళు లోపల కానీ ఉన్నట్లయితే దీన్ని ఒక 2-3 చెట్లు కానీ వేసుకుంటే మీకు త్రూ అవుట్ ఇయర్ వాటికి సఫిషియెంట్గా కొంచెం ఫీడ్ అందించేదానికి బాగుంటుందండి. ఈ ఆకులు తింటే అవి ఖచ్చితంగా ఎగ్ క్వాలిటీ అనేది ఖచ్చితంగా పెరుగుద్దండి. ఈ వీడియో చివరిలో మీకు దాంట్లో ఉన్న న్యూట్రియంట్ వాల్యూస్ అన్నీ కూడా చూపిస్తానండి. ఇప్పుడు మీరు చూసేది కూడా ఇవి వాటి సీడ్స్ అండి. ఇవి బ్లాక్గా ఉంటాయి సీడ్స్, పండుగ ఉన్నప్పుడు అవి మనం ప్రెస్ చేస్తే మనకి ఫింగర్కి అంతా కూడా పింక్ కలర్లో ఉంది. డ్రై ఎండబెట్టేసిన తర్వాత అవి చిన్నవి మన మిరియాలు గింజ సైజులో వచ్చేస్తాయండి. అవి ఇవి మనకి ఫిబ్రవరి నుంచి సీడ్స్ వస్తాయండి. ఇవి ఆ వచ్చిన సీడ్స్ కూడా మనకి జూన్ జూలై వరకు జర్మినేషన్కి పనికొస్తాయండి. అవి ఇవి ఇప్పుడు మీరు చూసేది కూడా వాటి విత్తనాలండి. ఇవన్నీ కూడా మీకు ఈ సీడ్స్ ఎవరికి కావాలన్నా కూడా నేను పోస్ట్ ద్వారా పంపిస్తానండి. ఇవి మీ పూర్తి అడ్రస్ కూడా నాకు వాట్సాప్ చేస్తే నేను మీకు అవి ఒక 1 వీక్ 10 డేస్ లోపల మీకు ఇంటికి వస్తాయండి. అవి జర్మినేషన్ కూడా మీకు ఆల్మోస్ట్ ఒక 7 డేస్ 10 డేస్ పట్టుద్దండి అది మొలకొచ్చేసరికి. అవి అవి మీరు ఓన్లీ కోళ్ళకనే కాకుండా మీరు వీక్లీ 2-3 సార్లు కూడా ఇంట్లో ఆకుకూరగా వండుకోవచ్చు. అది హెల్తీగా, అది చాలా మంచిది. అది మీకు ఎవరికి కావాలన్నా కూడా మీ కంప్లీట్ అడ్రస్ నా వాట్సాప్ చేయండి అండి. అవి 25 సీడ్స్ వచ్చేసి 50 రూపీస్ అండి. అవి ఇది యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళండి. ఇది ఇది మనం మలబార్ స్పినాచ్ కదా, దీంట్లో దీన్ని వైన్ స్పినాచ్ అంటారు. ఇది వచ్చేసి మన రా లీవ్స్, పచ్చి ఆకుల్లో 100 గ్రాములకున్న న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి. మనకు ప్రధానంగా మనం చూసుకునేది ప్రోటీన్ ఒకటి, ఆల్మోస్ట్ 100 గ్రామ్స్లో 2 గ్రామ్స్ ఉంది. ఇంకా నెక్స్ట్ మనకి కాల్షియం ఉంటుంది. ఆ కాల్షియం వచ్చేసి 109 మిల్లీగ్రామ్స్, ఐరన్ వచ్చేసి 1.2 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. ఇంకా పోతే మనకి విటమిన్ సి అన్నమాట, అది అవసరం. ఎందుకంటే వ్యాధి నిరోధక శక్తి కావాలంటే విటమిన్ సి అనేది ఉండాలి. ఈ విటమిన్ సిలో 102 మిల్లీగ్రామ్స్ ఉందండి. అదేవిధంగా మనకు ఇంకోటి కావాలి ఫోలేట్ అని ఉంటుంది. ఆ ఫోలేట్ కూడా 140 MCG అండి. అది మనకి ఎందుకు అవుతుందంటే ఇది ఎగ్లో క్వాలిటీ చిక్కు వచ్చేదానికి మనకి ఫోలేట్ అనేది ఉపయోగపడుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి విటమిన్ ఏ అండి. విటమిన్ ఏలో 8000 ఇంటర్నేషనల్ యూనిట్స్, అంటే మనకి ఈ విటమిన్ అనేది కంటికి సంబంధించింది
ఏదైనా కూడా కొంచెం విషం కానివ్వండి, ఐ డిసీజెస్ కానివ్వండి, ఏదైనా కూడా కొంచెం నీట్గా ఉంటాయి. ఇంకా పోతే మనకి దీంట్లో మెయిన్ కావాల్సింది అవే అండి మనకి. ఇది మనం కోళ్ళకి ఫీడింగ్ కోసం అనే కాదండి, మెయిన్ వచ్చేసి మన హ్యూమన్ కన్సంప్షన్ కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఐరన్ కాంటెంట్, ఫోలేట్ అనేది, కాల్షియం కూడా, విటమిన్ ఏ అన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి. ఒక చెట్టు వేసుకున్నామంటే అది మనకి హ్యాపీగా వీక్లీ వన్స్ అయినా కూడా మనం దాని కుకింగ్ పర్పస్ వాడుకోవచ్చు అండి. అది ఈ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి మీరైనా కూడా దాన్ని కంప్లీట్గా రెఫర్ చేసుకోండి.